రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఈ రైల్వే జోన్ మీద దీర్ఘకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మరొకసారి కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లడం కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకి రైల్వే శాఖ మంత్రి ప్రభు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెలిగేషన్ కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమ్మనాథ్ గారితో పాటు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ముఖ్య నేతలందరూ కలిపి రేపు ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. 2 గంటలకి సురేష్ ప్రభు గారిని కలిసి విశాఖ రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లో తొందరలోనే ప్రకటన చేయాలని చెప్పి ఒత్తిడి తీవుడు తీసుకురావడం కోసం మరి తీవ్రాస్త్రంగా ఢిల్లీకి కూడా వెళ్ళడం కూడా జరుగుతోంది. దాంతోపాటు నిన్న పార్లమెంట్లో మరి మన తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి, ప్రాణవాయువు అయినటువంటి, ప్రత్యేక హోదా ఇక రాదనేటువంటి మాట నిన్న ఒక పిడుగులాంటి వార్త కేంద్ర ఆర్థిక సహాయ శాఖ రచించిన ప్రకటించగానే తెలుగు ప్రజలందరూ కూడా మరి హృదయాలు గాయపడి తీవ్రమైనటువంటి బాధాతప్ప హృదయాలతో ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న వార్త విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉలిక్కిపడే పరిస్థితి, ఒక భయాందోళనలో ఉన్న పరిస్థితి. ఈ చీడిపోయినటువంటి రాష్ట్రం ఏ విధంగా పరిణామాలు దారితీస్తే అన్న భయాందోళనతో ఇవాళ రాష్ట్ర ప్రజానికి ఉంది. ఎన్నికల ముందు విభజన చేసేటప్పుడు మరి బీజేపీ పార్టీ చెప్పిన స్టాండ్ ఏమిటి? అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 5 ఏళ్ళు ఇస్తామంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ఇద్దరు కూడా రాజ్యసభలో 5 కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ప్రధానంగా అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మోడీ ప్రకటిస్తే 10 ఏళ్ళు కాదు సార్, మాకు 15 ఏళ్ళు కావాలి ప్రధానమంత్రికి అవుతారని చెప్పి ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీలు ఈవేళ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దారుణంగా మోసం చేస్తున్నారో ఒకసారి అర్థమవుతోంది. నిన్న ఈ వార్త తెలిసిన వెంటనే పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కేవలం పార్లమెంట్లో ఏదో ఒక బిల్లులో మాట్లాడే అంశంగా మాత్రమే మాట్లాడి మేము మాట్లాడమని తెలుపుకునే పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. మా ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, మేము అడిగాము, కానీ వారు చేయట్లేనటువంటి ఒక బేలతనంగా ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత నిస్సిగ్గుగా, ఇంత దారుణంగా తెలుగు ప్రజల తాలూకు ఆత్మగౌరవం అంటే పూర్తిగా ఢిల్లీ పాదాలను తాకట్టు పెట్టి ఈ రకం ప్రకటన చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనుకోలేదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడమే తెలుగు ఆత్మ గౌరవం పేరుతో పెట్టారు. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాడు తెలుగులేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించడంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అసలు ఫెడరల్ వ్యవస్థలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కనీస నిధులు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వేళ ప్రత్యేక హోదా రాదు, మీకు స్పెషల్ ప్యాకేజ్ ఏమి ఉండదు, ఆఖరికి రెవెన్యూ మన విభజన చట్టం ఉన్నటువంటి లోటు బడ్జెట్ కూడా మేము ఇవ్వమని చెప్పి ఈవేళ కుండ బదులు కొట్టినట్టు చెప్తే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా మాయ మాటలు చెప్పి మోసం చేసే పరిస్థితి ఇవాళ చూస్తూ ఉంది. సరే ఇంక అయిపోయింది, ఇంక గతం గురించి మనం ఎన్ని అనుకున్నా మీకు మేము తిప్పుకొని మీరు మమ్మల్ని తిప్పుకునే పరిస్థితి కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్ద అని, రెండో ముద్ద బీజేపీని మనం ఒకరికొకరు పోసుకోకుండా ఇవాళ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగి, వెంకయ్యనాయుడు గారు మీరు కూడా తక్షణమే రాజీనామా చేసి ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ఉమ్మడి వేదిక పోరాటం చేయడానికి ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 6 నెలల నుంచి చెప్పారు, మొదటి శాసనసభ సమావేశంలో కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మనం అలక్ష్యం చేస్తే ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక హోదా అనేది సంజీవుని కాదని నీవు ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో దీన్ని సాగుగా తీసుకుని మరి కేంద్ర ప్రభుత్వం ఏ రోజైనా ఇబ్బంది పడుతుందని చెప్పి నెత్తికి నోరు పెట్టుకుని మాట్లాడుతున్నావు, 100 సార్లు చెప్పినా, 1కి 100 సార్లు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా
మాట పెడజవని పెట్టి ఇవాళ ఈ పరిస్థితి మనం తెచ్చుకున్న విషయాన్ని సందర్భం నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. తక్షణమే మీరు కేంద్ర మంత్రి వైదొలగండి. మీరు ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు మరి దీక్ష చేస్తారో ధర్నా చేస్తారో, మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని రాజకీయ పక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మీ ఆత్మగౌరవాన్ని, ఇప్పటికే 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టారు. దయచేసి అటువంటి తాకట్టు పెట్టకుండా, మీరు ఏదో ఒత్తిడికి లొంగిపోతున్నట్టు, మీరు దేనికో భయపడుతున్నట్టు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్న తర్వాత మీ తాలూకా వాయిస్లో మరొక భయంకరమైనటువంటి అనుమానాలు మాకున్నాయి. మొదటి నుంచి చెప్తున్నా ఓటు నోటు కేసు తర్వాత మీరు హైదరాబాద్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి మనం చూసాం. ఈవేళ కేసీఆర్ మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈవేళ కృష్ణా గోదావరి మీద అడ్డగోలుగా ప్రాజెక్టు కట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. దిండి ప్రాజెక్టు కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానివ్వండి, దీనివల్ల కృష్ణా బేసిన్ ఎడారిగా మారిపోతే శ్రీశైలంలోకి కూడా నీరు రాని పరిస్థితి ఉంది. ఇక రాయలసీమ ఎడారైపోతుంది. ఆఖరికి కృష్ణా గుంటూరు రాజధాని కడుతున్న అమరావతి గుంటూరు కూడా మరి ఈవేళ నీరు రాని పరిస్థితి ఇవాళ తయారవుతుంది. ఒక పక్క ఒక బలమైన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నువ్వు కాపాడుతావని చెప్పి ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు ఓట్లేస్తే అక్కడ పక్కన ఉండి పొరుగు రాష్ట్రం మీద నిలదీయలేని పరిస్థితి, కేంద్ర రాష్ట్రం మీద నిలదీయని పరిస్థితి రెండు కనబడుతున్నాయి. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ముందుకు రండి. మీరు గతంలో ఎలాగైతే 2 నాలుగుల ద్వారంతో విభజన టైంలో ఏ విధంగా మీరు పాత్ర పోషి అదే పాత్ర పోషించి మరొకసారి మీరు బీజేపీ మీద తప్పు నెపం నెట్టివేసి మీరు బయటపడాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ పాపానికి మీరు కూడా మన విభజనకి మీరే మూలం, ఇవాళ నిధులు రాకపోవడానికి మీరే మూలం అని చెప్పి సుందర నేను మనం చేస్తున్నా. ఇప్పటికీ 600 కోట్ల రూపాయలు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తే మీరు 2018కి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మీరు మీ మంత్రి దేవినేని ఉమాగారు చెప్తున్నారో మరి ప్రజలు ఏ విధంగా వసూలు చేస్తారో అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి అలాగే బుందేల్కండ్ తర ప్రాజెక్టు ప్యాకేజీని ఉత్తరాంధ్రకి రాయలసీమకి దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే 700 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక మేము భవిష్యత్తులో ఇవ్వమని చెప్తే ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే మీరు ఇమ్మీడియట్గా మీ క్యాబినెట్ని క్యాబినెట్ సమావేశపరుస్తారో, మీరు పాలిట్ బ్యూరో సమావేశపరుస్తారో, తక్షణమే మరి కేంద్రం మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. అలాగే రైల్వే జోన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా సహకరించినందుకు, నిన్న ప్రత్యేక హోదా రాలేనందుకు ప్రతి ఒక్క మీడియా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా నిన్న ఎంతో బ్రహ్మాండంగా మరి ప్రజెంట్ చేసింది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మీరు విభేదాలు పరిచి ముందుకు రావాలని చెప్పి ఏదైతే మీడియా చెప్పిందో ఆ విధంగా రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రత్యేక హోదా కోసం మరి గత 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఇంకా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పోరాటం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియదు.